సో దీని వల్ల 6 డిక్లరేషన్స్ 6 గ్యారెంటీస్ వల్ల మరి ప్రభుత్వం కూడా వెళ్ళే గ్యారెంటీ వచ్చే అవకాశం ఉందేమో ఎందుకంటే నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ 6 గ్యారెంటీస్ ని ప్రజలు గనక నమ్మితే ప్రజలకు కష్టాల గ్యారెంటీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్ రైట్ ఒక్కటి మీరు అన్నది చెప్తున్నా 6 గ్యారెంటీస్ ప్రజలు నమ్ముతారు వీళ్ళు చేసినట్టు మాత్రం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఎట్లా చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు దళిత బంధం అని చెప్పిరు మళ్ళా నిరుద్యోగ వృత్తి అన్నారు ఇంకా లక్ష రూపాయల స్కీమ్ ఒకటి పెట్టిరు ఒక్కటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తప్ప సరిగా ఇంప్లిమెంటేషన్ అయినని ఎవ్వీ లేవు ఇంకోటి ఏందంటే దాని ఇప్పుడు దళిత బంధు ఉంది 10 లక్షల దళిత బంధు నేను ఏమంటున్నా ఎంత మందికి ఇచ్చిరు ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత మందికి ఇచ్చిరు సింపుల్ గా కలెక్టర్ దగ్గర పోతే ఇయ్యరా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు దాని గురించి మేము ఇంత మందికి ఇచ్చినాము ఒక 500 మందికి ఇచ్చినాము ఒక 1000 మందికి ఇచ్చినాము అవి దొరకయా దొరుకుతాయి స్టేజీల మీదకి వచ్చి స్టేజీల మీదకి ఎక్కిపించుకుంటారు చెక్కులు ఇస్తారు ఆ అబ్బాయి ఇచ్చిండు ఫోటో పడ్డది కథ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఇంత మందికి వచ్చినాయట అక్కడ వచ్చింది లేదు సచ్చింది ఈ సందర్భంగా ఒక చెప్పాలనుకుంటా దళిత బంధు గురించి ముఖ్యంగా మొన్న వరదలు వచ్చినాయి కదా సార్ నిజామాబాద్ అదంతా కూడా అంటే మొన్న 6 మంత్స్ బ్యాక్ 8 మంత్స్ అవుతుంది దాదాపు సో వరదలు వచ్చినప్పుడు నిజామాబాద్ పోయినాం మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా తిరిగినాము నిజామాబాద్ పోయినప్పుడు అందరు రిపోర్టర్లను కలిసి ఒక దగ్గర మేము టిఫిన్ చేస్తున్నాం అయితే ఈ లోపల ఒక కామన్ ఫ్రెండ్ రిపోర్టర్కి ఒక కామన్ ఫ్రెండ్ వచ్చిండు అతను జీవన్ రెడ్డి రైట్ హ్యాండ్ మంచి కార్ చమక్ చమక్ మెరుస్తుంది దాని ఇంకా రిబ్బన్స్ ఉన్నాయి అట్లనే అరే ఏమన్నా కార్ కొన్నావా అనే అంటే నేను జర్నలిస్ట్ అని ఆయనకు తెలియదు అక్కడ కొత్తగా నేను వచ్చిన కదా తెలియదు ఆయన ఏమా జీవన ఉన్నాడు కదా దళిత బంధు పథకం కింద పెట్టేసిండు నా పేరు ఇక డబ్బులు తీసుకున్న లటక్కున కారు కొనుక్కున్నారు అబ్బాయి ఎట్లుందని ఆయన బ్రీజా సో అంటే దళిత బంధు వ్యాపారం కోసం అంటే దళితులకు న్యాయం జరగడం కోసము లేకపోతే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఇస్తే వీళ్ళు సొంతంగా కార్యకర్తలు కొంతమంది రైట్ హ్యాండ్లని లెఫ్ట్ హ్యాండ్లని సంతకాలు పెట్టించుకొని వాళ్ళు అంటే వాళ్ళ పర్పస్ కోసం పర్సనల్గా తిరగడం కోసం కార్లు కొంటున్నారు అయితే మీకు ఇందులో ఒక చిన్న ఆలోచన ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక మండలికి ఒక లీడర్ ఉంటాడు ఆ మండలికి ఒక లీడర్ ఆ లీడర్ కింద 10 మంది ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక కాన్స్టిట్యున్సీ ఉంది ఆ కాన్స్టిట్యున్సీకి 6 మండలాలో 7 మండలాలో ఉంటాయి ఆ 6-7 మండలాలలో ఎవరైతే వీళ్ళు ఉంటారో మెయిన్గా లీడర్స్ వాళ్ళ కిందోళ్ళకు తప్ప వేరే టౌన్కి ఇప్పించుకోరు ఇట్లాంటివి ఎందుకు ఇప్పించుకోరు అని అంటే ఇవి ఉన్నాయి మినిమమ్ ఇంతవరకైనా ఉంటుంది అవును ఇంతవరకు లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకు ఎవరికి ఇవ్వాలంటే ఇగో ఈసారి నేను చెందుకిస్తున్నా వచ్చేసారి నువ్వు రమేష్కి ఇగో ఈ టార్గెట్ ఉంటుంది వాళ్ళ దాంట్లో ఇక నీకు అసలైన దళితులు ఇవ్వలు అసలైన దళితులకు అందిందా అనేది మనం చూడాలి అందదు ఇక ఎవరికి అందినాడు చెప్పు నువ్వు చెప్పిందే ఇప్పుడు మీరు చెప్పిందే నేను చెప్పిన నేను అంటే మీకు ఏమర్థమైందో అర్థమైందో నాకు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా మొన్న జరిగినటువంటి వాళ్ళ మీటింగ్ లో ఎమ్మెల్యేస్ తోటి మొత్తం అవినీతి జరుగుతుంది దళిత బంధులో జరిగిందని చెప్పి అండ్ రాజయ్య కూడా 1 కోటి రూపాయలు 2 కోట్లు వెనకకి ఇచ్చేసిండు ఏదైతే కమిషన్ తీసుకో ఒక విషయం కూడా ముఖ్యమంత్రి ఏం చెప్పిండు దళిత బంధు 10 లక్షలు అందరికి ఇవ్వాలని చెప్పిండు ముఖ్యమంత్రి చెప్పిండు అక్కడ కూర్చున్నాడు ఆయనకేం తెలియదు ఆయన బయటకు రాలేదు ఆయన చూడలేదు క్షేత్రస్థాయిలో ఆయన చూస్తే అర్థమవుతుంది ఉన్నోళ్ళంతా లీడర్ ఎక్కించుకున్నారు ఈయనకేం తెలుస్తుంది తప్పేం కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా తబ్బట్టడం ఏం లేదు ఎట్లా తబ్బట్టడం అని అంటే ఆయన చెప్పిండు కూర్చుండు 23 డిస్ట్రిక్ట్లు అయితే ఆయన తిరిగి చూడలేడు కదా నీకు వచ్చిందా రాజయానికి వచ్చిందా మల్లయానికి వచ్చిందా అని అడగలేడు చూడలేడు కాబట్టి ఇక్కడ కింది స్థాయి లీడర్ అవినీతి చేస్తారు కాబట్టి ఆయన కరెక్ట్ మాట్లాడండి తప్పేముంది ఆయన కూడా అవును ఆయన కూడా కరెక్ట్ మాట్లాడండి అవును అండ్ అలాగే ఇప్పుడు మీరు తెలంగాణకి మళ్ళీ ఓట్లేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే మేము ఇక్కడనే ఉంటాం అదే మీరు బీజేపీకి కానీ కాంగ్రెస్కి ఓట్లేస్తే మీరు ఏం అడగాలన్నా ఏం అడుక్కోవాలన్నా కేంద్రానికే పోవాలి ప్రజలు అని చెప్పి మొన్న ఒక సందర్భంలో కేటీఆర్ గారే అన్నారు అయితే నా డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ కేటీఆర్ని కలవడానికి లేదు కవితను కలవడానికి లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రిని కలవడానికి లేదు నేను ఒకటి చెప్తాను మీరు అన్నారు కాబట్టి చెప్తాను ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఉంది అవును గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఎవరిది కేసీఆర్ సార్ ఆ సార్ను ఒక్క కాన్స్టిట్యూన్సీలా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలా ఇప్పటి వరకు ఎవరైనా కామన్ మ్యాన్ ఆయనను కలిసిండా అనేది చూపించమనండి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఆయనను ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే దగ్గరికి నేను పోతున్నామని గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ దగ్గరికి వెళ్ళి ఒక 2 ముగ్గురు ఎవరైనా పోయినట్టు కానీ దాఖలాలు ఉన్నాయా లేవు ఎవరు ఎవరు పోవాలి ఆయన దగ్గరికి అని అంటే మెయిన్గా లీడర్ ఎవరు ఉంటారు ఆయన ఆయనకు కూడా అపాయింట్మెంట్ దొరుకుతుందా దొరకదా అది తెలియదు వాళ్ళకే తెలియదు మనకు కాదు వాళ్ళకే తెలియదు అటువంటప్పుడు ఈయన అవి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యేలే ఉంటారు ఇక్కడ లోకల్ వాళ్ళు కలుస్తారు కానీ వీళ్ళని కలవడం అనేది
కలలో జరగన పనేది కలలో జరగన పనేది కాబట్టి వాళ్ళు వాళ్ళు బెదిరిచినా వాళ్ళు అదిరిచినా ఏ చేసినా ఏం చేసినా ప్రజలనేది ఫిక్స్ అయిపోయారు ఎక్కడ ఓటు వడాలనో అక్కడ ఖచ్చితంగా ఓటు పడతారు 100% పడతారు దానిలో నీకు ఎలాంటి డౌటే లేదు